మేషం, ఇంట్లో శుభకార్యాలు, ఆదాయం పెరుగుతుంది, ఆశ్చర్యకరమైన సంఘటనలు, వ్యాపారులకు లాభాలు, ఉద్యోగులు పదోన్నతులు పొందుతారు, కళాకారులకు ఒత్తిడులు తొలగుతాయి, స్థిరాస్తి వృద్ధి. వృషభం, కొన్ని కార్యాలు మందగిస్తాయి, అనుకోని ప్రయాణాలు, బంధువులతో మాట పట్టింపులు, దైవారాధనలో పాల్గొంటారు, వ్యాపారాలు, ఉద్యోగాల్లో కొంతమేర ఒత్తిడులు, శారీరక రుగ్మతలు. మిథునం, అనుకోని ఖర్చులు, దూర ప్రయాణాలు, కొన్ని కార్యాలు నెమ్మదిగా సాగుతాయి, కుటుంబంలో ఒత్తిడులు, అస్వస్థత, వ్యాపారాలు, ఉద్యోగాల్లో కొంత నిరుత్సాహం, శ్రమ మరింత పెరుగుతుంది. కర్కాటకం, దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు, ఆకస్మిక ధనలాభం, యత్నకార్యసిద్ధి, ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు, దేవాలయ దర్శనాలు, వ్యాపారాలు, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం, విందు వినోదాలు. సింహం, వ్యాపారాల్లో లాభాలు, ఉద్యోగులకు ప్రశంసలు, కళాకారులకు సన్మానాలు, ఆదాయం పెరుగుతుంది, సోదరుల కలయిక, ముఖ్య కార్యాలు విజయవంతంగా సాగుతాయి, విందు వినోదాలు. కన్యా, రాబడి కంటే ఖర్చులు పెరుగుతాయి, విద్యార్థులకు కొంత అనుకూలత, కొన్ని కార్యాలు నిదానిస్తాయి, సోదరులతో విభేదిస్తారు, వ్యాపారాలు, ఉద్యోగాల్లో మరిన్ని బాధ్యతలు, దైవారాధనలో పాల్గొంటారు. తుల, అనుకోని ఖర్చులు, ముఖ్యమైన కార్యక్రమాల్లో స్వల్ప అవాంతరాలు, ఆకస్మిక ప్రయాణాలు, శారీరక రుగ్మతలు, వ్యాపారాలు, ఉద్యోగాల్లో కొత్త ఆశలు, కళాకారులకు అవకాశాలు నిరాశపరుస్తాయి. వృశ్చికం, కొత్త కార్యక్రమాలు చేపడతారు, కాంట్రాక్టులు పొందుతారు, విందు వినోదాలు, ఆస్తి వివాదాల పరిష్కారం, దేవాలయ దర్శనాలు, వ్యాపారాలు, ఉద్యోగాల్లో నూతనోత్సాహం, వాహనాలు కొంటారు. ధనుస్సు, వాహన సౌఖ్యం, ముఖ్య కార్యక్రమాల్లో విజయం, ఆప్తుల సలహాలు పాటిస్తారు, విందు వినోదాలు, వ్యాపారాలు, ఉద్యోగాల్లో మరింత ప్రోత్సాహం, నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, సన్మానాలు. మకరం, దూరపు బంధువుల కలయిక, విందులు వినోదాలు, ఆకస్మిక ప్రయాణాలు, కొంతమేర అప్పులు చేస్తారు, వ్యాపారాలు, ఉద్యోగాల్లో ఒత్తిడులు, నిరుద్యోగుల యత్నాలు నిదానిస్తాయి, దేవాలయ దర్శనాలు. కుంభం, కొన్ని కార్యక్రమాలు నెమ్మదిగా సాగుతాయి, ఆకస్మిక ప్రయాణాలు, అస్వస్థత, బంధువులను కలుసుకుంటారు, ఉద్యోగాలు, వ్యాపారాల్లో నిరుత్సాహం, దేవాలయాలు సందర్శిస్తారు, శ్రమ పెరుగుతుంది. మీనం, కుటుంబంలో శుభకార్యాలు, ఆదాయం మరింత పెరుగుతుంది, సన్నిహితుల నుంచి ఆహ్వానాలు, వ్యాపారాలు, ఉద్యోగాల్లో మరింత సానుకూలత, విందు వినోదాలు, స్థిరాస్తి వివాదాల పరిష్కారం, వాహన యోగం.